అందరికి నమస్కారాలు. రైతాంగం మొత్తం పూర్తిగా సంక్షోభంలో ఉంది. ఇవాళ మీరు ఒక్కసారి నేను ఈ కేసీఆర్ అడుగుతా ఉన్నా, అసలు రైతుల సమస్యలు ఎప్పుడైనా తెలుసుకున్నావా? రైతుకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను, బ్యాంకులు వడ్డీ కట్టకపోతే మళ్ళీ మీకు రుణాలు 2,000 కూడా చేయాలంటున్నారు. అసలు రైతులకు రుణాలు కూడా మాఫ్ చేస్తుంది. ఒక్క ఏమి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తాడు, నేను బ్యాంకులకు ఉత్తర్వులు రాసేసిన మీకు రుణాలు ఇస్తారని. రుణమాఫీ అంటే కాగాలకి పరిమితమైంది. ఇవాళ దాదాపుగా అపరాధ వడ్డీ కట్టుకుంటా రైతుల నడ్డి విరిచిండు కేసీఆర్. మరి నాకు చాలా అంటే బాధేసింది. ఎన్నడిగినా సెక్రటరేట్ రుణగొట్టిండు, ఇది అంటే ప్రభుత్వాన్నే ధ్వంసం చేసి పారేసిండు, వ్యవస్థలను ధ్వంసం చేసిండు. కేవలం నేను కుటుంబ సభ్యులు తప్పిస్తే వాడు కూడా ఒక్కడు కూడా అంటే ఎవరి గురించి ప్రెస్ మీటర్లు అందరూ వాళ్ళే పరిమితము, రివ్యూలకు వాళ్ళే పరిమితము, కుటుంబమే ఇంకెవ్వడు అసలు ఆ పార్టీలో పనిచేస్తున్న ఉండలేదు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, అరే ధాన్యం తిని ఢిల్లీలో చెప్తుంది కేంద్రం కొనకపోతే ఏమైంది, ప్రతి గింజ నేను కొంటా 10,000 ఖర్చు కావాలని చెప్పాను. అసలు ఎన్ని అసలు సెంటర్లు ఓపెన్ చేసినావు? సెంటర్లు ఉంటే ఒక చిన్న టెంటేసింగ్ టెంట్ కింద అధికారి కూర్చున్నారు, వాళ్ళు మహిళా గ్రూప్ వాళ్ళు కూర్చున్నారు. ఇది అంతే వాళ్ళు అలా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ 90% 80% రైతులు అతి తక్కువ ధరకు 1,400కు 1,500కు క్వింటాల్ అమ్ముకున్నారు, తీవ్రంగా నష్టపోయారు. ఒక దిక్కేమో మీద వర్షం వస్తుందనే వాళ్ళకు భూములు, ఇక ఇవాళ వాళ్ళకు దళారులు ఏదైతున్నారో వాళ్ళు ఎవరు కూడా వర్తకులు సరైన ధర ఇవ్వడం లేదు. ఎవడో మానిటర్ చేస్తుంటే కింద ఎవరు తిప్పలకు వాడు బిజీ అయిపోయింది అవినీతిలా. ఈ నాయకులంతా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు మరి అందుకోసమనే మన రాహుల్ గాంధీ గారు వచ్చింది. ఎందుకు వస్తున్నాడు రాహుల్ గాంధీ అన్న ఎవరు ఆయన కేటీఆర్ అంటారు. ఇప్పుడు ఎందుకు వస్తారు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇక్కడ ప్రజల సమస్యను తెలుసుకుని రైతుల సమస్యను తెలుసుకుని దానికి పరిష్కార మార్గాన్ని చూపించండి చెప్పొచ్చుండు. ఇవాళ ఇంకొక విషయం కూడా, ఇక ప్రాజెక్ట్ లేదు నిన్న ఆయన దురదృష్టం. ఒక ఆయన ఇక మన మంత్రి అయ్యుడు వెల్పర్తి ఎమ్మెల్యే ఉండి నిరంజన్ రెడ్డి అని ఒక ఆయన అగ్రికల్చర్ మంత్రి అయ్యాడు. ఒక్కనాడన్నా చెప్పాను మీరు అంటే ఈయన మహబూబ్ జిల్లా మనకు పూర్వం జిల్లా గారేది ఈయన వచ్చి కూర్చొని ఒక్కనాడన్నా అధికారులు అన్ని జిల్లా అధికారులను కూడా పిలిస్తే మంత్రులు పిలిస్తే వస్తారు కదా ఉన్న అన్ని జిల్లాలో కూర్చోబెట్టి ఏంది పరిస్థితి అని రివ్యూ చేస్తే పాపన పోయిందా? నేను పొద్దున 10 గంటల నుండి రాత్రి 11-12 గంటల దగ్గర కూడా రివ్యూ చేసిన దినాలు ఉన్నాయి. అసలు పట్టించుకుంటున్నాడు ఆయన. నిన్న అంటున్నాడు పార్లమెంట్ రంగారెడ్డి అంట ఒక ఆయన వెళ్ళి మొత్తం కోర్టు పోయి స్టే తీసుకొచ్చిండు సుప్రీంకోర్టు పోయాడు. ఇంత బుద్ధి లేదు ఖబర్దారు చెప్తున్నా. నేను పోయింది మీ అవినీతి మీద పైన. ఒక పార్లమెంట్ రంగారెడ్డిలో మోటార్లు పంపులు మోటార్లు పంపు వల్ల 5,554 కోట్ల రూపాయలు అవినీతి ఉందని సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టు మీద నేను కేసు వేసిన దానికి మేము ఆపలే. ఆపింది ఒక కాళేశ్వరరావు రెండు ఒక ఖమ్మమైన ఒక ఆయన వీళ్ళు ఎంత అంటే వీళ్ళకి బుద్ధి లేదు. ఈ టీఆర్ఎస్ వాళ్ళకు ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి లేదు. పాలమూరు రంగారెడ్డి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనేసిందయ్య,
అది నిజంగా చెప్పాను డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని నువ్వు ఇరిగేషన్ అది పేరుకేమో పిఆర్ఎల్ఐఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నువ్వు మోసం చేస్తే నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు ఎన్జీటీ నువ్వు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అంటే నువ్వు మోసం చేయడానికి చూస్తుంది ఒప్పుకోరు కదా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అనేది అర్థమవుతుంది కదా ఇంకొక విషయం నేను అంటే స్పష్టంగా నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా బిడ్డ నువ్వు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని కన్నడ సభలు చెప్పినావు ఈ ప్రాజెక్టు పూర్తి చేపిస్తా 30 నెలలని 72 నెలలు అయింది పత్తలేదు 40% కూడా పనులు కాలేదు ఎప్పుడు రైతులు ఆదుకునేది ఇంకొక విషయం ఇప్పుడు రైతు కూడా ఒక పెద్ద భారం పడ్డా పెట్రోల్ 71 రూపాయలు ఉంది 50 రూపాయలు డీజిల్ ఉంది 50 ఏదో 50 2014 డబ్బులే దగ్గర దగ్గర 100 రూపాయలు 100 110 రూపాయలు పెట్రోల్ కొడితే 110 125 పెట్రోల్ 120 పెట్రోల్ డీజిల్ ఉన్నట్టు 6 అరే ఇంకేమవుతుంది గుర్తుందే మొత్తం దీంట్లో ట్యాక్స్ రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నది ఇవాళ యాజాన్ టుడే 65 రూపాయలు ఒక లీటర్ మీద తీసుకుంటున్నారు డీజిల్కు దాంట్లో 35 రూపాయలేమో కేసీఆర్ దేంట్లోకి పోతుంది మీరు మీరు ఎక్కి మోటార్ అంటే పెట్రోల్ దిగది డీజిల్ అంటే మీరు వేరే అంటే మీరు వాడండి ఒక లీటర్కు 35 రూపాయలేమో కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి పోతుంది ఇవాళ చూడండి ట్రాక్టర్లు పెట్టకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కదా ఇవాళ నాట్లకైనా కూడా మిషన్లో వచ్చినాయి కదా దానికి కూడా డీజిల్ అవసరమే కదా ఇవాళ ఇవాళ కోతలకు కూడా డీజిల్ అవసరమే కదా హార్వెస్టర్స్కు డీజిల్ అవసరమే కదా ఇవాళ రైతు అయినటువంటి ఒక మోటార్ సైకిల్ ఉంటే రోజు అక్కడ తిరగడానికి దానికి దీనికి ఏమైనా లీటర్ పెట్రోల్ అయితే దాంట్లో కూడా ఇదే కదా ఇక్కడ ఈ పెట్రోల్కి పెట్టవర్తీవి అక్కడ ఆ పెట్రోల్ రైతులకు కష్టపడి వచ్చినాక సాయంత్రం పూట ఏదో ఇంత సేదలు తీర్చుకునేటందుకు ఇంకో ఇంత చిన్న బాటలు తీసుకుందామంటే దాని ధర కూడా విపరీతంగా ఇప్పుడు బీరు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 20 రూపాయలే ఖర్చులు అనుకోండి అంటే ట్రాక్టర్ కిరాయలు అనుకోండి హార్వెస్టర్ కిరాయలు అనుకోండి ఎరువుల పెంచిన ఎరువుల ధరలు అనుకోండి అరే అక్కడ కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి మొత్తం వెన్నెముకని ఇచ్చేటందుకు ఒకటే టోటల్ బాధుడు మీద బాధుతుంటే ఇక రైతు ఎక్కడికి వెళ్ళి బాగుపడతాడా వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు ఆయన సంజయ్ కూడా మాట్లాడుతున్నాడు మా ప్రభుత్వం ఇవన్నీ అంటే ఇవన్నీ మీరు వచ్చినాక పెంచినవి కావు అవి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ ఫర్టిలైజర్ ధరలు కానీ గ్యాస్ వంట గ్యాస్ ధరలు కానీ రైతుకు వంట వండుకోవడం రైతు ఈ విధంగా మొత్తం ప్రజల నడ్డి విడుస్తున్నటువంటి ఘనత ఈ రెండు ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయిపోయింది చూటి కడుగుతున్నాం అందుకే మేము రైతు డిక్లరేషన్ పెట్టినాం కాంగ్రెస్ పార్టీ